ఏం బ్రో తెలిసి చేసినావా తెలియక చేసినావా ఏదో గట్ల జరిగిపోయింది ఏంద్ర తీసేది బోర్డర్ లో సర్జికల్ స్ట్రైక్ చేసిన వాళ్ళక ఫీల్ అవుతున్నావు ఎవడో వాడు నీ పక్కింటాడా కాదు మేడం నీ బంధువా ఏచి వాడు నా బంధువేంటి మేడం మ్యూరోడా కాదు మేడం మరి బార్ లో పరిచయం అయ్యాడా అసలు నేను బార్ కే పోను మేడం మళ్ళా పురుసత్తుగా కూసం తిని పండక ఏమి కానంతో నా సెల్లెలు పెళ్ళట్లు చేసినా బే క్వశ్చన్ చెంపుతా బిడ్డా మేడం మీరు లేడీ గబ్బర్ సింగ్ లెక్క సట్కి సట్టుకున్నారు మా కసం మీకు నిజం చెప్తా ముందుగా దుమ్సుండ్రి నేను 10 మంది ప్రేమ జంటలకు పెళ్లి చేస్తే నాకు పెళ్లి అయితే అని చెప్పిన మా గురించి అంటే అంటే మీ చెల్లెలు నంబర్ 9 ఒక్క పెళ్లి చేస్తే ఐ ఆల్మోస్ట్ హియర్ టు మై మ్యారేజ్ మేడం నీకి జిందగీలో పెండ్లి కాకుండా చేస్తా బిడ్డా రౌండ్ నెంబర్ 4 అరే భయ్యా ఏమైంది అంటే అది ఈ ఇంట్లో కిరాయికి ఏమైనా రూమ్ దొరుకుద్దా ఏ అసలే కిరాయి కిరాయి అరే గుస్సా అయితే ఎందుకు కాక కావాలంటే కమిషన్ తీసుకో ఏందిరా నా ఇంటికి నాకు కిరాయి ఇస్తావు నువ్వు వెళ్ళలే క్రేజీ కాక గవర్నీ నాకు తెలియదు కాక నా ఇంటి పక్కన నాకు ఇంట్లో నాకు కిరాయి కావాలి ఏందిరా దమ్దమ్ చేస్తున్నావు ఆ ఇంట్లో ఏముందా నీ లవర్ ఉందా ఎస్ అంటే ఒప్పునేలో ఉందిగా ఉంది లవరా అంటే లవర్ అంటే ఐమాక్స్ సినిమా చూసుడు ఐస్ క్రీమ్ తినుడు కాకుండా పెళ్లి కూడా చేసుకుంటావా అరే ప్రేమించేది పెళ్లి చేసుకునేదానికే కదా కాక అవునా నీ పెళ్లి నేను చేస్తా తమ్మి మరి కిరాయి అప్పుడే కదా నా పెళ్లి ఏది కిరాయి తీసుకొని నువ్వు నా పరాయి నా తమ్మి నా తమ్మునివి తమ్మి అయితే పదమయ్య స్టే ఫ్రీ కేర్ ఫ్రీ పదమయ్య గా కారింది కొంపేంది ఏం చేస్తుంటావు భయ్య పెయింటర్ తమ్మి ఓ సున్నాలు వేస్తుంటావా సున్నాలు కన్నారు కాదు తమ్మి బొమ్మలు వేస్తుంటా ఐ యామ్ ఆర్టిస్ట్ ఓ అట్లనా పిజ్జా దియగ్ర తమ్మి అబ్బా దిస్ ఇస్ మై డ్రాయర్స్ రూమ్ యు కెన్ స్టే హియర్ నీ సరంజామ పెట్టుకో అబ్బా అబ్బో నువ్వు గిటార్ కూడా వాయిస్తావు తమ్మి సంగీతానికి సమ్ పెయిన్స్ తగ్గుతాయి అంటారు నువ్వు సురుజీ చిన్నంత సమ్మగా ఉంటుంది మందుల ఖర్చు తగ్గుతుంది అబ్బా టెలిస్కోపా ఏం చేస్తున్నావు తమ్మి నా లవర్ని చూడకపోతే నా ప్రాణం ప్రాణం లేకుండా భయ్యా గా పోరి నా కళ్ళ ముందు ఉండాల్సిందే సిసి కెమెరా కంటే సిన్సియర్గా లవ్ చేస్తున్నావు తమ్మి ఐ లవ్ ద లవ్ యూ లవ్ ఇంతకీ పాప ఎలా ఉంటుంది తమ్మి ఏముంది భయ్య పూరి ఏముందంటున్నావు ఏంట్రా నీ లవరే కదా ఫస్ట్ టైం చూస్తున్నట్టు గది కిందిలో నుంచి చూసేది ఫస్ట్ టైం కదా భయ్య అందుకే ఎక్సైట్మెంట్ ప్రతి క్వశ్చన్ కి నీ దగ్గర జవాబు ఉంది భయ్య నా ఫ్రెండ్స్ కోసం కూడా నేను ఆగను బాసు బాసు ప్లీజ్ బాసు నేను చెప్పేది విను ఏంట్రా నువ్వు చెప్పే కథ నువ్వు ఎన్ని కథలు చెప్పినా ఎంత స్క్రీన్ ప్లే చేసినా ఎన్ని డైలాగులు రాసినా నేను ఆగనంటే ఆగను అలాంటి ఎలా బాసు మన స్టాఫ్ కోసం ఆలోచించొచ్చుగా స్టాఫా ఆలోచించాను అయినా ఆగలేను కనీసం మనకు అడ్వాన్స్ ఇచ్చిన పెద్ద మనుషుల కోసం ఆలోచించు బాసు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళ ఆగినందుకు థ్యాంక్స్ బాసు నీ ఫేస్ లో ఈ నవ్వు చూడటానికి కామెడీ సినిమా డైరెక్టర్ లో నేను ఎంత కష్టపడ్డానో తెలుసా బాసు పిచ్చోడా నేను ఆగింది నవ్వడానికి అనుకున్నా కాదురా ఇట్రా నిన్ను కూడా నాతో పాటు తోడు తీసుకెళ్ళాను మ్యావ్ మ్యావ్ అంత ఎత్తు రుచి దూకారు రికార్డుకి ఎక్కుతావనా కాదు పాడకెక్కుదామని చాలా చిత్రమైన మ్యావ్లాగున్నాడు ఆత్మహత్య చేసుకుంటానికి స్విమ్మింగ్ పూల్ లో దూకాడు అంటే వీళ్ళ వెనకాల ఏదో కామెడీ స్టోరీ ఉండి ఉంటుంది మ్యావ్ ముందు మీరు బయటికి రండి చెప్తా ఇక్కడ సుజాత ఎవరండి గుడ్ మార్నింగ్ మేడం సారీ
ఇక్కడ సుజాత మేడం ఉంటారంటే వచ్చాను. స్టూపిడ్ ఫెల్లో, అక్కడ చుక్క లేదు, ఇక్కడ చుక్క చూడు. చుక్క సరే వీడియో సర్లే. కమ్ క్లోజ్ బాబా. సుజాత కాదమ్మా, సుజాత్ ఆనందరావు. పీపుల్ ఆల్వేస్ ట్రై టు మిస్టేక్ మీ టు బి ఉమెన్. అందరూ నన్ను అమ్మాయి అనుకుంటారు. పేర్లో ఏముంది చెప్పు, ఏమైనా తీసుకుంటావా బాబు? వద్దు సార్, నాకు పని ఉంది. పనికి మాలేదు బాబు, ఎప్పుడు ఏదో పని పెట్టుకుని వస్తారు. మిస్టర్ వర్మ. ఏంటి సార్, ఎక్కడ ఉన్నావురా? ఇక్కడే. పద రౌండ్స్కి వెళ్దాం. ఓకే. టీమ్ లీడర్గా ఉండడం అంటే ఎంత నొప్పు. ఎక్కడ సార్ నొప్పి? నాట్ ఇఫ్ ఎల్లో. పద ఏంటి అంత కాన్సన్ట్రేషన్? కళామందిర్ డిజైన్స్, రోజుకొక కొత్త షోరూమ్, రోజుకొక కొత్త డిజైన్. ప్రాణాలు తీసేస్తున్నారు. వాట్ సంధ్య, ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? నువ్వు చేసిన డిజైన్ చిలుకలు కూడా వేసుకోరు, ఇంకా న్యూయార్క్ లో వేసుకుంటారు. మన డిజైన్స్ న్యూయార్క్, దిల్ నాట్ ఈవెన్ బై ఇన్ కోటి. యువర్ బిజినెస్ విల్ నెవర్ అండర్స్టాండ్ రీ. అసలు ఫ్యాషన్ అంటే ఒక ప్యాషన్, ఒక సెక్స్ అపీల్ ఉండాలి. ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా మనం డిజైన్ చేసిన బట్టలు వేసుకుంటే ఆ అమ్మాయిలోని టాలెంట్ బయటపడాలి, అబ్బాయిలోని సెక్స్ అపీల్ బయటపడాలి. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటారు చెప్పు వారు మా వీళ్ళకు. వాట్ డీటెయిలింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ, ఇట్స్ అమేజింగ్. నువ్వు చేసావు పాపా? Yes sir. అంటే తనే చేసింది అయితే చెప్దాం. షట్ అప్ యు స్టూపిడ్ చీటర్ కాక్. చూసావు వందన, నిన్న నైట్ ఇదే డిజైన్ తీసుకొచ్చి తను చేసానని చెప్పాడు, సేమ్ డిజైన్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ పాపా. కొంచెం ముట్టుకోకుండా చెప్పండి సార్ ప్లీజ్. వందన, షీ వాస్ సో నాటీ అండ్ ఫన్నీ. వాట్ ఆర్ యు వాచింగ్ రే యు స్టూపిడ్ ఫెలో? కమ్ టు మై రూమ్, ఐల్ టీచ్ యు లెసన్. బై వందన. అరే అలా వెళ్ళిపోతున్నా, జల్దీ బలబయ్యా. పైరేట్ బ్రూ, ఇదేంది భయ్యా కొత్త సినిమా పేరు లెక్క ఉంది? క్యూటా? సినిమా పేరు కాదు, కాఫీ షాప్. ఓ ఎందుకు కొట్టావు? కొట్టక, సంవత్సరం అంతా దీంతో తిరిగి ఇప్పుడు ఇంకో ఫ్రెష్ బిస్కెట్ దొరికిందని దానికి బ్రేకప్ కూడా చెప్పుకుని వదిలేస్తావా? ఇప్పుడేంటి బ్రేకప్ చెప్పాలా? క్వశ్చన్ వేస్తున్నాడే. హరే డ్రై ఫ్రూట్ సడన్ గా అలా వదిలేస్తే రేపటి నుంచి దానికి పికప్లు డ్రాప్లు ఎవరు చేస్తాడు? పిజ్జాలకి పబ్లకి డబ్బులు ఎవడిస్తాడ్రా? నీకు బ్రేకప్ చెప్పడానికి అంత బలపేంట్రా? సరే బ్రేకప్ మళ్ళీ కొడతావేంటి? ఓయ్ బ్రేకప్ చెప్పే రైట్స్ అమ్మాయిలవి, అబ్బాయిలవి కావు. నువ్వు చెప్పవే బ్రేకప్. చల్ దుబాయ్. నీ సంగతి తెలుస్తానే. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ ని కాల్చిపారేస్తా కొడక్క. ఏ డబ్ స్మాష్ నువ్వు కాని కాని. కట్టె పూజ నా కుమార్. చల్ నికల్ డ్రై ఫ్రూట్. అదిలా పడిందిరా నీకు? ఇంకా పడలేబయ్యా, పడేయాలి. పడేయాలా? కింద పడేసి కొట్టేలా ఉంది కదా భయ్యా. ప్లీజ్ 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 ఏ రోడ్ చేయ భయ్యా. ఏంటి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కొంచెం కష్టమే కన్విన్స్ అవ్వడం కానీ నా పిల్లో తీర్చింది. సరే ఓకే తమ్మి, నువ్వు జెంట్సా ఏ జెంట్సా? నాకంతా సమజత లేదు. లవ్ కోసం లేటెస్ట్ టెక్నాలజీ భయ్యా, పోరి ప్రతి మూమెంట్ మనకి ఎరకైతుంది. ఎవరు వచ్చిండ్రు? ఎవరు వచ్చిర్రు? ఓయ్ ఇంటికి ఎవరైనా గొడవకు వచ్చారా? రాలేదక్కా. ఏం జరిగిందక్కా? శ్రాస్ కి తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ అయింది కదా. అవును, ఫేస్బుక్ లో పెట్టింది చూసాం. అందరూ కలిసి బాధేశారుగా. ఏ నేనేం బాధలా, బాడీ లాంగ్వేజ్ కోసం కొంచెం బిల్డప్ వచ్చాను అంతే. నేను జస్ట్ తిట్టాను, ఆడేమో హర్ట్ అయ్యి నీ సంగతి తెలుస్తా అన్నాడు. ఇంటికి వస్తాడేమో అని టెన్షన్. నువ్వు అంత భయపడ్డాను అక్క, ఎందుకంత బిల్డప్ ఇస్తావు? మరేం చేయమంటారా, చిన్నప్పటి నుంచి ఏవేవో చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడ సెక్యూరిటీ సేఫ్టీ పేరు చెప్పి ఏమీ చేయనివ్వలేదు. ఇంటర్కి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టారు, డిగ్రీ డిస్టెన్స్ లో చేయించారు. మరి లైఫ్ లో బాయ్ సరి బాయ్ ఫ్రెండ్ సరి బ్రేకప్ లేవి?
ఎలాగో మన లైఫ్ లో ఇవన్నీ జరగవని అర్థమైంది. అందుకే అబద్ధాలు చెప్పి హ్యాపీగా బతికేద్దాం అనుకున్నా, అంతే కదా? ఏంటి డ్రెస్ చేంజా? గుడ్ నైట్, బాయ్. చెరకళ్ళు పంచేవయ్యా, నేను కళ్ళు పంచేసి సామాన్ అయింది, నువ్వు పంచలేదు కాబట్టి నీకు కనిపిస్తుంది. పాలు ఏంటి ఇంకా రాలేదు? గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే భలే కరెక్ట్ టైం కి వచ్చావయ్యా. దేవుడి దగ్గరికి అయినా లేట్ గా వెళ్ళొచ్చాము కానీ మీ దగ్గర మాత్రం కరెక్ట్ టైం కి రావాలి గురుజీ. దట్ ఈస్ గురుజీ ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ గాడ్. నువ్వు అందుకనే నాకు చాలా నచ్చావు. థాంక్యూ గురుజీ. మీ దరిద్రులు అంటే కాదు కదా. ఫోన్లే సార్, ఏ అమ్మాయికి నచ్చిపోయినా కనీసం మీకే నచ్చాను. మరి అదే, నువ్వు ఎవరికి నచ్చవయ్యా? నువ్వు ఎవరికైనా నచ్చుతావు. నీ కోసం ఒక అమ్మాయి ఎక్కడో చోట పుట్టే ఉంటది. ఏదో మీ మంచి మనసు కానీ సార్, ఈ ఫేస్ పెట్టుకుని అలాంటి ఆశలు పెట్టుకోవచ్చు అంటారా? గురుజీ కుండ బద్దల ఒకటి మరి చెప్తున్నాను, నీ కోసం ఒక అమ్మాయి ఎక్కడో చోట ఎదురు చూస్తుంటది. నిజంగా గురుజీ? ఇక్కడే చూస్తావు, అక్కడ చూడు. కంగ్రాట్స్ టు బోత్. థాంక్ యూ. ఓపెనింగ్ ఏర్పాట్లు బాగానే చేశారే. రే ఫోన్ రా. అబ్బు సాఫ్ట్వేర్ ఆఫీస్ నుంచి. ఇప్పటికీ లేట్ అయిందని వాయిస్ తరేమో బాస్. అంత వాయిస్ అలాగ ఇవ్వనిగా. చూడు. హలో మేడం, మార్నింగ్ ఓపెనింగ్ అన్న అంతా రెడీయా? మేము రెడీగానే ఉన్నామండి, మీకోసమే వెయిటింగ్. ఎక్కడ ఉన్నారు? అదే ఉంది మేడం, 5 మినిట్స్ జస్ట్ ఆన్ ది వే. 5 మినిట్స్ లో మేము ముందుంటాం. ఓకేనా? పదండి పదండి ఫాస్ట్. ఏంటి మేడం అంత రెడీయా? ఏంటి ఇంత లేటు? మీకోసమే వెయిటింగ్. బుక్కులని ఎలుకలు కొట్టేసాయి మేడం. మొత్తం అన్ని రెడీ చేసుకుని వచ్చాక లేట్ అయిపోయినాం. సారీ. యూ నో. ఓకే ఓకే రండి. ఆగు. అదేంటి బాసు ఎలకలు కొట్టేసని అబద్ధం చెప్పాయండి? చెప్తే ఎలకమైన ఫీల్ అవుతుందారా? అల్పజీవిరా, అర్థం చేసుకుంటుంది పిచ్చెలక. పది రాదా. ఏమైంది వేళ యతలో ఈ సందడేళ మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయినేలా. స్వప్న ఏంటి ఏమైంది? అక్కడ ఎలుకే ఆ రూమ్ లో ఎలుక నాకు అల్ప దగ్గర. అయ్యో ఎలుకని చూసి భయపడ్డారా? పర్లేదండి పర్లేదు. ఇలా మీరు వదలకపోతే ఇంకా భయపడుతుంది. అయినా ఎలక్కి భయపడతారు ఏంటండి? అసలు ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో బట్టలు కొట్టుకొని తినే ఎలక, కిచెన్ లో అంట మీద గడ్డి ఏరుకొని తినే ఎలక, అసలు చిన్న సౌండ్ చేయగలట్టు భయపడే ఎలక, అసలు ఈ ప్రపంచంలో అత్యంత పిరికి ప్రాణి ఎలక, దానికి భయపడతారు ఏంటండి? ఆ ఎలుక సంగతి మీకు తెలియదు అనుకుంటాను. ఏంటి బాజు ఎలక పిల్లకేసి అలాగే చూస్తున్నావు? అది ఎలక పిల్ల కాదు, తను నిప్పు ముద్ద, నేను వెన్న ముద్ద. రే వేణు తను మీద పడగానే వెన్న కరిగి నెయ్యి అయింది, తను వెళ్ళిపోగానే నెయ్యి తిరిగి వెన్న. ఎలాగైనా మాట్లాడాలి, ఎలాగైనా కనెక్ట్ అయిపోవాలి. తమ్మి ఏం పెయింటింగ్ వేస్తో చెప్పలేదు, ఏ కలర్ తో వేస్తో చెప్పలేదు, ఏంటిది తమ్మి? ఏమైంది? ఓహ్ ఇదా, నేను ఇంట్లో దొంగలు పట్టారే వాళ్ళని విమెన్ హ్యాండ్లింగ్ చేస్తుంటే తగిలింది. అవునా? ఏంటి అది? డబ్ స్మాషే. నువ్వు చెప్పు, నువ్వు నిజంగా దొంగల్ని కొట్టావా? ఏ డౌటా నేను అబద్ధం చెప్తున్నానని? అది కాదే, ఒక్కదానివే ఎలా అని. దాన్ని కొట్టడం అనరండి, ఎరక్ కొట్టడం అంటారు. ఏయ్ ఎవరు నువ్వు? ఎవరు నేనా? మేడం గారు ఎదురింట్లో ఉంటానండి. రాత్రి అలా నిద్ర పట్టక అలా బయటకు వచ్చాను. అంతే, రెండు మొగగొంతుల ఆక్రందనలు, కాపాడండి కాపాడండి అంటూ హాహాకారాలు, అలా ఓవర్లాప్ చేస్తూ మేడం గారు ఎంట్రీ. లెఫ్ట్ లెఫ్ట్ లెగే కదండి, లెఫ్ట్ లెగే. రైట్ హ్యాండ్ తో పంచిచ్చారండి, మతి మతి పోయింది. అసలు కాలు కింద ఒకడిని చేతి కింద ఒకడిని మెల్లేశారండి, గిలగిల్లాడిపోయారు కొడుకులు. జనరల్గా ఇలాంటి వీరంగాలన్నీ మనం విజయశాంతి సినిమాలో చూస్తుంటాం. కర్తవ్యం కరెక్ట్, కానీ అలాంటిది మేడం గారు మనకు లైవ్ లో చూపించారు. నువ్వు చూసావా? మొత్తం చూశాను. విజయశాంతి గారు సెల్ఫీ మేడం, సెల్ఫీ చెప్పా. కనెక్ట్ అయినట్టుగా వీళ్ళతో కలిసిపోయావు తమ్మి. నీకేం కావాలన్నీ కొనుస్తాను. ఓకేనా వజ్జునా? కాకా ఎందుకు కేక?
నాకు కుక్క పిల్ల కావాలి. ఓకే, ఎలా ఉంది? ఫ్యాట్గా క్యూట్గా నీ లెక్కనే ఉంది. సాయంత్రం వస్తానని చెప్పాగా. ఉంటా అంకుల్. అంకుల్ అంకుల్, మీరేం చెప్పక్కర్లా, ఆగండి. మనం ఇవాళ రెండు మూడు షాపులకి వెళ్ళాలి బాసు. పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. సారీ గురుజీ. మొగాణ్ణి నా బంకేసి అంత ఆరాధనగా చూస్తున్నాం ఏంటే బాబు? నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా? ఆ టైప్ కాదు గురుజీ. మరి ఇదే టైపు అంటే నాకు మీరు మీరులా కనిపించలా, ఇంకొకరిలా కనిపించారు. అలా కనిపిస్తే దృష్టి సరి చేసుకోవడానికి కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఇలా ఎత్తుకోవడం ఏంటే బాబు? అంటే గురుజీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఒకసారి అలా చూడండి. నెయ్యి ఇవ్వటం, నెయ్యి వెన్న అవ్వటం జరిగిందంటే నువ్వు ఆ వెన్న ముద్దకి బాగా స్పందించావన్నమాట. నేను రెండు సార్లు స్పందించాను గురుజీ, కానీ అమ్మాయి కనీసం ఒకసారి కూడా స్పందించట్లా. ఏమయ్యా, నువ్వు రెండు సార్లు స్పందించావంటే ఆ అమ్మాయి ఒక్కసారైనా స్పందించదా? డౌట్. స్పందించుద్ది. నాకెందుకు ఆ నమ్మకం కలగట్లేదు గురుజీ. అవునా? ఇది తీసుకోండి. హే వందనా, ఐ వాజ్ లుకింగ్ ఫర్ యూ. ఏంటి చెప్పు? వై ఆర్ యూ లుకింగ్ సో డల్? నీకు తెలిసిన పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ ఏదైనా ఉందా? ఐ నీడ్ టు మూవ్ అవుట్. పేయింగ్ గెస్ట్ అకామిడేషన్? ప్లీజ్ సంధ్యా, ఇదొక హెల్ప్ చేవే. ఓకే, నథింగ్ టు వరీ వందనా. మా అక్క ఈసీఐఎల్లో ఉంటుంది. నియర్ టు హర్ ప్లేస్ దేర్ ఇస్ వన్ ఫెసిలిటీ. ఈసీఐఎల్ మరీ దూరం అవుతుందేమో. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ గోన బి టూ ఫార్ యార్. ఏ వందనా, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వనా? సార్ కమ్ విత్ మీ. బై వందన. బై. యు నో వాట్ వందన, ఐ హావ్ ఎ హ్యూజ్ ఫ్లాట్ యు నో, అండ్ ఐ స్టే అలోన్. నీకు అభ్యంతరం లేకపోతే యు కెన్ స్టే విత్ మీ, నాకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది, అండ్ వి కెన్ బి గుడ్ బడీ. అంటే సార్ అది? వందన, డోంట్ వరీ, యు విల్ బి సేఫ్ విత్ మీ. And guess what? I have a huge collection of wild toys, you know. And we can have an amazing pillow fight in the night. It's gonna be fun. Enti, ok abbai tho ela undalani alochistunava? Kanchori. Abbai tho undadalo problem le sir. Meetone problem. No sir, don't mind. You hurt me. I didn't mean to hurt you. You hurt me, Vandana. Just kidding. You always do this to me, Vandana. You're a heartless girl. All girls are like this only. I always feel it. Don't talk to me. Don't talk to me for 2 days. 2 days, I'm telling you. That's a punishment. Sir. Why are you laughing, Ray? You always laugh. Come to my room. I'll teach you a lesson. Come, just come and tell me. You always laugh. Everyone. ఏంటిది? ఆద్య, ఒకసారి చూడు. ఐ థింక్ వాడు కోయిన్సిడెంటల్ గా కాదే, కావాలనే ఫాలో అవుతున్నాడు. లవ్ అంటావా? అనుకుంటా. ఆడి సంగతి తెలియదు కానీ నేనైతే లవ్వే. నువ్వు మరీ అలా బయటపడిపోకే, ముందు వాడి మనసులో ఏముందో తెలుసుకో. వాడిని ఫోన్ చేసి సిటీ సెంటర్ కి పిలుద్దాం. హలో బాలు, నిన్ను ఒక్కసారి కలవాలి. కుదరదాద్య, చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. ప్లీజ్ బాలు. సారీ ఆద్య, సిటీ సెంటర్లో చిన్న పని ఉంది. యాక్చువల్లీ నేను కూడా అక్కడికే వస్తున్నాను, నీ పని అయ్యాక కలుద్దాం. ఓకే. Yes.
Baya, we go to city center. No thanks. My nahi aata. Why? Sentiment. Akkado sir art gallery petta. Utter flop chesaru. Chichi. Tammudu kosam baya. Tammudu kosam kaadu kada. Tammana kosam kuda raanu. Tu j j j jare. Try just now. Ain't late to. Ain't so bad, Charlie. Once again. Sir, patko. Atko. Sorry. Parledo. Ekadiki vellam. Water bottle. Padha na friends wait chestunnaru. ఏంటి పాపలంత పంచాయతీ పెట్టారు బాబు బాలు నువ్వు ఇటు రామ్మా ఆద్య నువ్వు అక్కడ కూర్చోవే బాబు బాలు ఏంటమ్మది హే నువ్వు ఆద్య ఫోటో బాగుంది మేము సరే వెనకాల నువ్వు ఆ బొమ్మలోడు ఏంటమ్మా అవును కదా మా ఫోటోలో మీరేం చేస్తున్నారు ఏయ్ ఆ రోజు నువ్వు అక్కడ ఎందుకున్నావు అంటే ఆ రోజు నేను భయ్య కలిసి పని మీద బయట వెళ్తుంటే ఆ సమోసా దాని గురించి మనం మాట్లాడుకోవాలి వాడిది అమృతహస్తము డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నా ఏంటి లవ్ చేస్తున్నావా ఏం మాట్లాడుతున్నారు మీరు ఏయ్ మర్యాదగా చెప్తావా లేదా శశి రేఖ దేవి దేవి శశి రేఖ నా ముఖం మీద వేలేసి నన్ను మాల్లో కూర్చొని పెట్టి ఫ్లోలో నిజం చెప్పించేద్దానే ఎల్లండి ఎల్లండి అయ్య దొమ్మ హాల్ వేసుకునే ఎల్లడా డాడీ తను వచ్చేస్తున్నారంట ఆన్ ది వే లో ఉన్నానని చెప్పారు డాడీ ఆన్ ది వే అని కస్టమర్లు చెప్పినట్టు కాబోయే మామగారు చెప్తే కుదరదు కుంట పగిలిపోయింది అంతే అరే పదైపోయిందిరా వచ్చాం కదా ఎందుకు టెక్స్ట్ పడుతున్నావు ఏం టెక్స్ట్ పడబాదు పదరా చెప్పింటే అయిపోయిందిరా ఎన్ని కుండలు పగిలిపోయాయంటో పద 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 ఏం కాదులే బాస్ పదింటి కంటే పదింటికే రావాలి ఒక సెకండ్ ముందు రాకూడదు ఒక సెకండ్ వెనకాల రాకూడదు సో ఈ సంబంధం క్యాన్సిల్ 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 డాడీ క్యాన్సిల్ డాడీ బాలు సార్ అది బయట ఉన్న పూల మొక్క గురించే కదా అది టైం టు టైం పూలు పోయట్లేదు టైం సెన్స్ లేదని కట్ చేసి అదిగా సార్ యాక్చువల్లీ ఏం జరిగింది అర్థమైంది కుక్క గురించే కదా అది టైం సరిగా అరవట్లేదు నిద్రపోయాక అరుస్తుంది టైం సెన్స్ లేదని దాని కార్పొరేషన్ వాళ్ళకి పట్టించేసాను సార్ నేను చెప్పేది ఒకసారి పెరట్లో మొక్క అయినా వాకిట్లో కుక్క అయినా టైం సెన్స్ లేకపోతే స్పేర్ చేయని వాడిని కాబోయే అల్లుడివి నిన్ననే స్పేర్ చేస్తాను అది కాదు సార్ నేను చెప్పేది చెప్పడం ఏంటి గడియారం టక్కున 10 గంటలు కొట్టేసరికి నువ్వు ఇక్కడ ఉండాలని అన్నానా అది కాదు సార్ యాక్చువల్ ఏం జరిగింది టక్కున 10 గంటలు కొట్టేసరికి నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పానా లేదా ఇది కళా నిజమా నిజమే సార్ నిజమే అంత మాయగా ఉంది ఏమే ఇందా గంటలు మోగినాయి కదా నువ్వు విన్నావు కదా మీరు విన్నారా నేను విన్నాను కదా అయితే నేను విన్నట్టే పతివ్రతను కదా ఏమండి గజేంద్ర కుండల కోసం వెళ్ళాడండి నిన్ను అడిగి వేస్టే అమ్మా ఇందా గంటలు మోగినాయా లేదా మోగేరా ఠంగ్ ఠంగ్ అని మరే నేను చెప్పరా నా చెవులు మామూలు చెవులు కాదు నాతోనా కానీ గడియారం గంటలు కాదు గుడి గంటలు గుడి గంటల అవునండి నేను కూడా విన్నాను అవునగు వస్తూ వస్తూ మేము కూడా విన్నాం కదరా అది చచ్చి గంటల గంటే గంటే కదా గంటే 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 అవునవును గంటే గంటే అమ్మో 10 నిమిషాలు లేట్ అయిపోయింది కొండ బద్దలు కొట్టేస్తాడో ఏంటో టైం మార్చేద్దాం ఇందాకే 10 అయ్యుంటే ఆ వాడికి లాయర్ వచ్చి ఉండాలి కదా వచ్చేసా
కరెక్ట్గా 10:00 వచ్చేసా. కావాలంటే టైం చూడండి. అందరూ టైంకి వచ్చారు కాబట్టి కార్యక్రమం మొదలు పెట్టమంటారా అండి? అంతకంటే ముఖ్యమైన కార్యక్రమం ఇక్కడ ఒకటి ఉంది, నువ్వు వెళ్ళి ఏర్పాటు చేయి. అలాగేనండి. అగ్రిమెంట్ ఇది. అగ్రిమెంట్ ఏంటి అంటే, ఈ మధ్య కొత్తగా పెళ్ళైన కుర్రాళ్ళు చాలా మారిపోతున్నారులే. పూల కుండీ లాంటి పెళ్ళాన్ని చెత్త కుండీలా చూస్తున్నారు. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. లాయరు కండిషన్స్ వినిపించు. నెంబర్ వన్, నా కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ కంటతడి పెట్టరాదు, నువ్వు పెట్టించరాదు. నెంబర్ టూ, మద్యమును తాకరాదు, తాగరాదు. నెంబర్ త్రీ, పరస్త్రీలను కోరరాదు, అక్రమ సంబంధాలు పెట్టుకోరాదు. ఇంత అందమైన భార్యను ఇంట్లో పెట్టుకుని అలా ఎందుకు చేస్తాను సార్? అంటే అది ఇంట్లో లేనప్పుడు చేస్తావా? అందుకే ఈ కండిషన్. నెక్స్ట్ నెంబర్ ఫోర్, నీ ఇంటి పరువు వీధిన పడరాదు, పోలీస్ స్టేషన్ గడప తొక్కరాదు. నెంబర్ ఫైవ్, 6 నెలల్లోపు నేను తాతన కాబోతున్నాననే శుభవార్త నాకు తెలియాలి లేదా మీరు తెలపాలి. ఇందులో ఏ ఒక్క కండిషన్ తప్పినా నాకు 1 కోటి రూపాయలు చెల్లించాలి. అర్థమైంది కదా? సంతకాలు పెట్టండి. అమ్మా, అన్ని కండిషన్స్ నీకు ఫేవరబుల్ గా ఉన్నాయిరా, నిన్ను ఇరికించే కండిషన్ పెడతా. ఏదో ఫార్మాలిటీకి. ఆగు బాస్, మీ మామ ఏదో ఫిట్టింగ్ పెడతానట్టు ఉన్నాడు, తొందరపడి సంతకం పెట్టక బాస్. ఫిట్టింగ్ లేదు గిట్టింగ్ లేదురా, ముందు జాగ్రత్త అంతే. ఏంటా డిస్కషన్? ఇంకో ముఖ్యమైన కండిషన్ రాసుకోండి. ఏంటి సార్? మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఎలుకలంటే భయం. అవును కదా, అందుకని అమ్మాయి కాపురం ఉండబోయే ఇంట్లో ఎలుకలు ఉండరాదు, తిరగరాదు. ఈ కండిషన్స్ నువ్వు ఒప్పుకోక బాసు. ఇల్లన్న తర్వాత ఎలక, ఇల్లాలన్న తర్వాత అలక ఉంటాయి బాసు. చెట్టన్న తర్వాత చిలక, బావన్న తర్వాత గిలక ఉంటాయి బాసు. ఏ ప్రాబ్లం రాకూడదని చెప్తున్నాను బాసు. నోరు ముసుకుపోయి వచ్చినప్పుడు చూసుకున్న ప్రాబ్లం. మీరు రాయండి సార్. అరే, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యాక కూడా గడియారంలో టైం మార్చి నీకు హెల్ప్ చేస్తున్నాను అనుకున్నావు కదూ, నీకు పెళ్ళనే వలేశాను రా. పంతులు గారు వచ్చేస్తున్నాం, తొందరగా ఏర్పాట్లు చేసుకోండి. ఎంగేజ్మెంట్ అయిపోగానే సరిపోలేదురా, రేపు నువ్వు పెళ్ళయ్యాక పడే బాధలు చూడరా, అప్పుడు చూపిస్తాను ఆ తడాక. నో థ్యాంక్స్. వాట్ రే, నో షుగర్, గో గెట్ అనదర్ వన్. ఆల్ ద టైమ్ నో రే బాబా, వందన నాతో కూడా టచ్ లో లేదు. ప్లీజ్ సుజాత్, చాలా రోజులైంది తనతో మాట్లాడి, పిచ్చకపోతాను నాకు, అర్థం చేసుకోండి. ప్లీజ్ ట్రై టు గెట్ హర్ కాంటాక్ట్. I love her. Oh, how so cute. I'll surely try for you, Arjun. You know, Vandana is so lucky. Inta manchi boyfriend unnanduku I feel jealous, you know. Then definitely try chestanu. Kaani nik help chestundo office lo yoriki cheppagu. Useless people, they always joke on me. God promise. Promise. No phone lift cheyaledu. All the best, Arjun. Thank you so much. You are the best. సార్, అది అలా చూస్తున్నారు. యునో వర్మ, అర్జున్ సైడ్ ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ సో హ్యాపీ. యునో హీ హగ్ మీ ఆల్సో, ఐఎమ్ సో జెలస్ ఆఫ్ వందన. వాట్ రే, ఇందాక బాగా ఎందుకు కలపలేదు? నేను తాగను పో, దట్స్ యువర్ పనిష్మెంట్, గో. వాట్ ఆర్ యు వాచింగ్ రే, వాట్స్ ద ఎక్స్ప్రెషన్, కమ్ టు మై రూమ్. ఆగండి సార్, లోపలికేగా. ఓ, యు వాంట్ టీచ్ మీ ఏ లెసన్? ఈదర్ వేస్ ఐఎమ్ ఓకే, కమింగ్ బాబా. 6 37 98 100 అంటే ఫామ్ అప్ రొటీన్ కి భిన్నంగా. స్వప్న, ఎంత అందంగా ఉన్నావు తెలుసా? తెలుసు, అద్దంలో చూసుకునే వచ్చా. ఆశీర్వదించండి. స్వప్న, ఏంటి స్వప్న రొటీన్? ఇలా కాలకి ముక్కడాలు, పాలకలా తీసుకుని పక్కన పెట్టడాలు,
మంగళసూత్రం తీసుకుని కళ్ళకి అద్దుకోవడము ఇలాంటి రొటీన్ వద్దు. ఏదైనా భిన్నంగా ట్రై చేద్దాం. నో నో నో, సిగ్గుపడుతున్నావా? ఇది రొటీనే, ఏదైనా భిన్నంగా కష్టమా? భిన్నంగా అయితే పదరా. వద్దు, అంత భిన్నంగా వద్దమ్మా, సిగ్గు పెట్టరము. పాల గ్లాస్ నుంచి రంగంలోకి దిగుతాం, సరేనా? నిన్ను చూసి పాలు తాగుతుంటే అసలు పాలు తాగినట్టే లేదు, ఏదో గాలి తాగినట్టు. పాలేవి అంత గాలే ఉంది. పంతులు గారు చెప్పిన ముహూర్తానికి పావు గంటే టైం ఉంది, తొందరపడండి. ఇది మన మ్యాచ్ మొదలు పెట్టడానికి. బామ్మ, ఇప్పుడే టాస్ వేసాము, నేనే గెలిచాను. నేను బ్యాటింగ్ తీసుకుంటాను, ఇదే బౌలింగ్. ఈ సీన్ కోసం షెడ్యూల్ మొత్తం వెయిట్ చేశాను తెలుసా? నిజంగానా? నిజంగా. లైట్ గా టెన్షన్ అవుతుంది అన్నమాట. మంచి అనుకుంటా. ఏంటో సౌండ్స్, అది నాకు అర్థం కావడం. బాత్రూమ్ లో ఎవరైనా దూరారా? బాత్రూమ్ లోనా? ఛాన్సే లేదు, శోభనం డిస్టర్బ్ అవుద్దని నో ఎంట్రీ బోర్డు పెట్టా. మళ్ళీ సౌండ్స్ వస్తున్నా, ఒకసారి వెళ్ళి చూసి రండి. నువ్వు కుట్రా? ఏంటి భయపడుతున్నా? చచ్చా, భయమా? నా యూరిన్ లో లేదు. మరైతే వెళ్ళండి. నువ్వు ఒక్కదాని మీద ఉంటావని? నాకేం పర్లేదు, మిమ్మల్ని వెళ్ళమన్నాను కదా. ఏంటి బాలు, ఏమైంది? సామాన్లన్నీ పడిపోయాయి. చివరి ప్రాణింది ఏంటి? ఈ ఏరియాలో నీళ్ళు ఇప్పుడే వస్తాయి అనుకుంటా. ఈ టైంకి చివరు నేచర్ కాస్ అన్నమాట. చిచ్చి, ఏంటో శుభ్రం రాత్రి ఈ పనులు ఏంటరా నాయన? ఫస్ట్ బ్యాటింగ్ అనుకుంటే హార్పిక్, స్వప్న ఈ డోర్ రావట్లేదు చూడు. డోర్ రావట్లేదా? ఇది రావడం లేదు. రావడం లేదలా సంగతి నాకు తెలుసు, అదేదో కీ పడితే. భగవాన్ అచ్చకరగదు, సాధు పిచ్చా కరగ పిచ్చ. రావట్లేదండి. కీతో కూడా రావట్లేదా? అవును. ఎక్కడ స్టక్ అయిందో ఒక కొంచెం చూడవా. నీకు శోభనం జరగకూడదంటే నువ్వు బాత్రూమ్ లో స్టక్ అవ్వాలి కదా. పోనీ, ఎవరినైనా హెల్ప్ అడిగినా? హెల్పా? ఫస్ట్ నైట్ హెల్ప్ అడిగితే బావోదేమని. తెల్లవారులు ఇలాగే ఉంటే బాగుంటుందా? పంచా, ఆగండి, మా వాళ్ళని పిలుస్తాను. ఆ పిలు డాడీ. ఆ ముసల్దాన్ని పిలువకు, మళ్ళీ రాగానే శోభనం శోభనం అంటది. డాడీ, నేను వచ్చాను కదా. అల్లుడు, నువ్వేం కంగారు పడకు, ఇంకా ముహూర్తానికి 10 నిమిషాలు టైం ఉంది, ఈ లోపు మేము తీసేస్తాం. కంపు కొడుతుంది మీరు తప్పకండి. గట్టిగా నెట్టు. ఇద్దరం కలిసి ట్రై చేద్దాం. డోనట్, డోనట్ కొట్టమంటారా? నీ కుండ పగిలిపోద్ది, నెట్రా డోరు. లాభం లేదురా. అయిందా? నువ్వు ఉండవయ్యా, ట్రై చేస్తున్నా కదా. ఇక్కడ ఎలా ఉంటారు సార్? గజేంద్రా అయ్యా, ఆ తాళాలు తీసే సుబ్బిగడ్డ పిలిచారా? అలాగేనండి. నీ బొంద, నువ్వొస్తే శోభనం ఏంట్రా, నా అల్లుడు బయటకు వస్తే శోభనం గాని, తొందరగా తీ. ఏంటి ఎదుగుతున్నావు? గుత్తి, నీ గుత్తి నీ ముందుంది, తీయా. గుత్తి కొడు ఏంట్రా నాయన? నా తల ఇక్కడ ఉంది, ఆ తలుపు ఇక్కడ ఉంది, తీయాల్సింది ఇక్కడ ఉంది.
క్వార్టర్ దాకి ఫుల్ గిస్తున్నాడు ఎఫెక్ట్ సైతుడు అని మావయ్య అయిందా సుత్తి కొత్తి రెండు గంజళ్ళు అవునా ఇది ఏ కంపెనీ గాజ్రాజ్ అయితే రేపొద్దున గాడ్రేజ్ కంపెనీ వాళ్ళకి కౌరు పెట్టండి వాళ్ళు వస్తారా తెలుస్తారా అప్పుడు సాఫ్ట్ పెట్టకండి ఏం సలహా ఇచ్చారు ముహూర్తం సరిగా పెట్టినట్లేడు ఆ పంతులు ఇప్పుడు చెప్తా ఆ పంతులు గడి కొండ బద్దలు కొడతా అల్లుడు నువ్వేమనుకోకుండా ఈ రాత్రికి నువ్వు అక్కడే మామగారు అదే రెస్ట్ తీసుకో రెస్ట్ రెస్ట్ తీసుకోవాలా ఇక్కడ తీసుకో రెస్ట్ జాగ్రత్త అండి భయపడకండి నేను ఇక్కడే ఉంటాను నిద్రపోరా నిద్రపో అలా అయిపోయిందిరా నీ బతుకు కమోడు మీద నిద్రపోతున్నావా రే అప్పుడే ఏమైందిరా ఇది శాంపుల్ మాత్రమే ముందుందిరా కామెడీ పండగ ఎలక మజాక అల్లుడు ఎలా ఉంది ఇల్లు చాలా బాగుంది మావయ్య ఎవరిది మావయ్య కొత్త జంటకి కొత్త ఇల్లు ఈ క్షణం నుంచి ఇల్లు నీదేనని కుండ బద్దలు కొడుతారా గృహప్రవేశానికి కొబ్బరికాయ కొడతారు కుండ బద్దలు కొడతారా కుండ కింద బాగా కొట్టా ఇంకోసారి అడిగా అనుకో నిన్న నెత్తి మీద బాగా కొట్టా నోరు పోయి అల్లుడు మావయ్య సత్యనారాయణ స్వామి పట్టణం తీసుకో ఇద్దరు ముందుకొచ్చి లోపలికి వెళ్ళండి ఇల్లు చాలా బాగుంది నువ్వు అమ్మాయి ముందు కుడికాయలు పెట్టి లోపలికెళ్ళండి నేను ఎడంకాయలు పెట్టి ముందు వెళ్తా ఇంత మంచి చిల్లిచ్చాక ఏ కాలంలో పెడతాను మావయ్య నీలాంటి అల్లుడే కావాలి నాకు ఈ పూల కొట్టు డిక్కీ కాదు అవును చూడు ఇంద్ర భవనం ఇంద్ర భవనమే ఇంద్ర భవనం ఇంద్ర భవనమే మావయ్య కొత్త టీవీ కొత్త సోఫాలు కొత్త డైనింగ్ టేబుల్ ఏయ్ ఫర్నిష్ అన్నమాట వెల్ ఫర్నిష్ రండి అల్లుడు గారు రండి రండి జిమ్కాన గ్రౌండ్ అంత ఉంది మావయ్య అప్పో చూసావు స్వప్న ఇక్కడ ఇది ఏమి స్వర్గసీమ సూపర్ వెళ్ళండి ఓకే రా స్వప్న వెళ్ళండి నన్ను ఆశీర్వదించండి మావయ్య గుడ్ గుడ్ శుభం భయ్యా ఓకే వెళ్ళండి అంతే స్వప్న ఇంత పెద్ద బెడ్రూమా ట్రిపుల్ ఫోమ్ పెట్టు ఇల్లు చాలా బాగుంది కదండి టైటానిక్ టైప్ పెయింటింగ్ ఏ శిల్పం దీనికి బట్టలు లేవు అదేంటండి ఇంకా అర్థం కాలేదా ఇంత సెక్సీ బెడ్రూమ్ లో ఇలాంటి మఖమల్లి కర్టన్ పెట్టి పెట్టారంటే ఇది ఖచ్చితంగా ఓ శృంగార చిత్రమై ఉంటుంది ఏమో అనుకున్నా గానీ మీ డాడీ మంచి రొమాంటిక్ ఫెలో యా సన్నీ లియోన్ ఫోటో అనుకుంటా హోటల్లో మెనూ కార్డ్ ఇదే స్వప్న హోటల్లో మెనూ కార్డ్ లో ఒక్కో ఐటమ్ కి ఒక్కో రేట్ ఉంటుంది కానీ ఈ బోర్డు లో ఏ కండిషన్ కైనా ఒకటే రేట్ జస్ట్ 1 crore rupees కాదు ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు అదే ఏం చేయాలా ఇలా చేయాలా అని చిచి నేను ఆలోచించేది శోభనం గురించి కాదు నాకు ఆ క్లారిటీ ఉంది నేను ఆలోచించేది ఆ ప్రాబ్లం గురించి నువ్వు అర్జెంట్ గా వెళ్లి బాత్రూమ్ టెస్ట్ చేసరా ఎందుకు అంటే మళ్ళీ నిన్నట్లా నేను బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు లాక్ అయిపోయాను అనుకో ఫస్ట్ నైట్ లాగా సెకండ్ నైట్ కూడా డిస్టర్బ్ అవుతుంది పోయి టెస్ట్ చేసరా ప్లీజ్ నేను లోపలికి వెళ్ళాక లాక్ అయినా డిస్టర్బ్ అవుతుంది కదా కదా కరెక్ట్ ఓ పని చేద్దాం బాత్రూమ్ అయినా బెడ్రూమ్ అయినా కలిసి వెళ్దాం స్వప్న చూసావా మన శుభ్రం మూడ్లో మన గుండెలు ఎంత వేడిగా ఉన్నాయో అంత వేడిగా ఉన్నాయా మామూలుగా కాదు పొగలుగా కేత వేడిగా ఉంది యాక్చువల్ అదేంటో లైట్ లైట్ గా మటమటగా ఉంది
వేడిగా ఉంది మన గుండెలు కాదు మరి గ్లాస్ లో ఉన్న పాలు పాలా చాలా వేడిగా ఉంది మండిపోయింది తాగండి ఈ పాలు పెరిగని పోస్ట్ ప్రొడక్షన్ చూసుకున్నాంలే గానీ ముందైతే ఈ అందరిని చురుకున్నాం లైట్ ఆఫ్ చేయండి సిగ్గా ఐ లైక్ ఇట్ యా సెకండ్ లో వచ్చేస్తా క్రేజీ సార్ ఇన్ని రోజులు సహజీవనం చేసిన అలా ఫోన్ నెంబర్ తీసుకోలేను నేను హలో ఎవరు హాయ్ మావయ్య హే ఆద్య నువ్వు ఎక్కడున్నావు స్పీకర్ ఆన్ చేయి ముందు చెప్పాను కదా మావయ్య నిజం హే నాకు ఎప్పుడు చెప్పావు అన్ని ఎవరి జోకులు నువ్వు మీరే మాట్లాడండి మీరే మాట్లాడండి ఎక్కడున్నావమ్మా ఆ ఫ్రెండ్స్ తో పార్లర్ కి వచ్చాను బాబాయ్ ఇటు నుంచి ఇటే కావి సంగీత్ వెళ్తాను మీరేం టెన్షన్ పడకండి ఓకే అర్జెంట్ గా అత్తకు ఫోన్ చేయి టెన్షన్ పడుతుంది అలాగే బాబాయ్ ఆధార్ కార్డు లేని పర్మనెంట్ అడ్రస్ ఇదన్నమాట నిన్న ఇలా కాదే ఈ బాంబుతో నీళ్లు కూల్చేస్తాని పడుకో పడుకో చెట్టు తొర్రలో పడుకుంటావా నీ బుర్ర పగిలిపోద్ది ఈ బాంబుతోటి జరుగుబాయి అదన్నమాట దిస్ ఇస్ టూ బ్యాడ్ అండ్ టూ వర్స్ టూ బ్యాడ్ అండ్ టూ వర్స్ మీ మేనేజర్ అనుకుంటా యా ఎవర్ని చంపాలని బాంబు పెడుతున్నావు ఆ ఎలకన్ సార్ ఎలక మరీ అంత ఎదవలాగా అనిపిస్తున్నానా ఇప్పుడే కదా సార్ కలిసింది ఒక టూ త్రీ మీటింగ్స్ అయితే మీరు ఎంత ఎదవో చెప్పచ్చు షట్ అప్ ఎలక పడుకుంది పొగ పెడితే పోయే ఎలుక్కి బాంబు పెడుతున్నావా నేను నమ్మను నువ్వు ఖచ్చితంగా ఏదో మర్డర్ ప్లాన్ చేస్తున్నావు యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఒకసారి చూడండి సార్ కండిషన్ నెంబర్ 6 ఇంట్లో ఎలుకలు ఉండరాదు తిరగరాదు అది సార్ జరిగింది అదే జరిగింది అవును సార్ ఇప్పుడు నేను స్టేషన్కి వస్తే కండిషన్ తప్పేనని మా మామకు తెలిసిపోతుంది సార్ ప్లీజ్ సార్ దయచేసి వదిలేయండి సార్ చేతులు పట్టుకుంటూ వదిలేస్తారా మరి ఏం పట్టుకోవాలి గడ్డం పట్టుకుంటూ వదిలేస్తారా సరే కాలు పట్టుకుంటా సార్ కాళ్ళు పట్టుకుంటూ వదిలేస్తారా దిస్ ఇస్ టూ బ్యాడ్ అండ్ టూ వరస్ట్ ఓ 10,000 కొట్టు వదిలేస్తా అంత డబ్బులు నాకు లేవు సార్ నో ప్రాబ్లం ఉన్నప్పుడే ఇద్దులే గాని ఇందా దీని మీద సంతకం పెట్టు సంతకమ్మా ఏంటి సార్ ఇది ప్రామిసరీ నోటు మీ దగ్గర ఈ ఫెసిలిటీ కూడా ఉందా సార్ యా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం కస్టమర్ ఉంది తప్ప సాటిస్ఫాక్షన్ లేదు సార్ దిస్ ఇస్ టూ బ్యాడ్ గుడ్ అండ్ టూ బెస్ట్ సార్ పెడుతున్నా సంతకం కమ్ ఆన్ సైన్ ఇట్ ఇక్కడ వద్దండి మేడం గారు చూస్తే చావాలి నీ బొంద ఇక్కడ ఆల్రెడీ లాక్కోలేక వస్తుంది కింద చూ ఓ సింతేనా మిమ్మల్ని కాలు పెట్టావా నీ తెలివి తేటలు తగలెట్ ఆల్రెడీ ఇరుక్కున్నాను కదా రే ఇప్పుడు నువ్వు కూడా ఇరుక్కున్నావు అంటే ఇప్పుడు ఏం చేయాలి నా పిల్ల వస్తే ఇంకా విడాకులు లాక్కోవాలి ఓకే స్టార్ట్ మీకు ఇంకో ఫిట్టింగ్ పెడతా Drop of a hat, the drop of a rap, the drop of a beat you might have listened to or thought was fat. ఎంత ముద్దు నిద్రంటే ఎక్కడికి వెళ్ళారు రీనా ఏవండి బాలు ఏవండి అమ్మకు రుచి రావాలి ఏవండి 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 ఎక్కడికి వెళ్ళారు రీనా
ఏమండి? ఎక్కడికెళ్ళా రీనా? చీపురు కట్టలో ఈ మూలు కూర్చున్నారు అంటే మన ఫస్ట్ ఎయిడ్ కన్నీ ఆటంకాలు వస్తున్నాయి కదా. ఇలా ఈ మూలలో కూర్చొని ధ్యానం చేస్తే ఏ ఆటంకాలు రావాలో కోయిదని చెప్పాను అన్నమాట. అందుకని ఓ పంచి నువ్వు కూడా మూలను కూర్చో, వచ్చి పడుకోండి. నువ్వు పడుకుంటావు సరే, నా పరిస్థితి. బాసు, ఆలోచించగా చించగా నీ ఎలక ప్రాబ్లం కో సొల్యూషన్ దొరికింది. ఏంటది? కేక్. ఓహో, ఇప్పుడు కేక్ తీసుకొచ్చి బొకేలన్నీ పెట్టి ఆ ఎలక్కి బర్త్డే పార్టీ చేయాలి. ఇది నారా నువ్వు ఇచ్చే తొక్కుల ఐడియా? దాని బర్త్డే కాదు బాసు, డెత్ డే. కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. సింపుల్ బాసు, రాట్ కేక్ ఒకటి తీసుకెళ్తావు, దాన్ని పీసులు పీసులుగా చేసి అక్కడక్కడ పెడతావు. గ్యారంటీగా దాంట్లో ఏదో ఒకటి తింటుంది, చచ్చినట్టు చేస్తుంది. పక్కా చేస్తుందట? పక్కా, 100% గ్యారంటీ. నువ్వు ఫిక్స్ అయిపో. డన్రా. స్వప్న, స్వప్న, స్వప్న. మేడం గారు బయటికి వెళ్ళారండి. అంటే ఇంట్లో పవిత్రమైన ఉంది? అవునండి. ఎస్ ఎస్ ఎస్. బా, ఎన్నాళ్ళకి తమ చార్జ్ దొరికింది. అయితే రెచ్చిపోండి. పోతా, రెచ్చిపోతా. నేను రెచ్చిపోతే నువ్వు ఎలా చచ్చిపోతావు చూపిస్తానే. మరైతే తలపేసేనా? ఏసి ఏసి, తొందరగా ఏసి. దానికోసం కాదే, రాట్ కేక్ తెచ్చా. ఎలుకకి పెట్టేసి దాన్ని పట్టేయాలని మేడం గారు వచ్చే దాన్ని పెట్టేసి. ఓకేనా? సారీ టు డిసప్పాయింట్. హలో సార్. హలో. ఏం సార్ పర్మిషన్ కోసం వెయిటింగా? అమ్మో, మా ఆవిడ కొట్టేస్తే బాబు. అయినా పని మనుషులు అందరికి వర్కౌట్ అవరే. మరి ఎందుకు సార్ వెయిటింగ్? మా ఆవిడ కోసం. నేను అందుకోసమే. ఏం కొత్త పాయింట్? మా ఆవిడ కోసం నువ్వు వెయిటింగ్? అయితే మీ ఆవిడ కోసం కాదు సార్, మా ఆవిడ కోసం వెయిటింగ్. అవును, ఇద్దరు కలిసే కదా వెళ్ళారు. అదే కదా. ఇంకో కొత్త పాయింట్ తెలుసా నీకు? తెలియదు సార్. పక్క వీధిలో సుబ్బారావు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఎలకలు. ఏంటి బాబు, ఎలకలేరం కానీ ఏనుగులేదు, ఏ తిట్టేస్తున్నావు? అంత ఇవ్వకూడదు కదా. సారీ సార్, చెప్పండి. ఆ ఎలకల కోసం సుబ్బారావు రాట్ కేక్ తీసుకొచ్చాడంట. ఇంకేముంది సార్, ఆ కేకులు తిని ఎలకలు చచ్చుంటాయి. లేదు, తన మొగుడు తనతో ప్రేమగా ఉండటం లేదని ఆ లావిడ ఆ కేక్ మొత్తం తినేసిందే. అమ్మో, స్వప్న రాట్ కేక్ తినేస్తుంటుంది కదా. బాలు, ఎంత అది కాకపోతే మాత్రం తినేయడమేనా? బాలు, ఏం చేస్తున్నారు? ఏం చేయలేదనగా నువ్వు ఇలా చేస్తున్నావు? ఇది ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. రోజా, నిమ్మరసం ఉందా? నిమ్మకాయ? నిమ్మకాయ రసం లేదు కానీ చింతపండు రసం ఉంది సార్. సారు సారు సారు. స్వప్న, ఇదిగో స్వప్న, స్వప్న. అయ్యో, పడిపోయిందా? చచ్చిపోయిందా? మానింట్లో రాట్ కేక్స్ ఎందుకుంటాయి? అసలు మన ఇంట్లో ఎలుకనే లేనప్పుడు. అదే, లేనప్పుడు లేనప్పుడు రాట్ కేక్లు ఎందుకుంటాయి? ఉండవు. కడుపులో తిప్పేస్తుంది. కాసిపోయితే కడుపు సెట్ అవుతుంది, ఆ తర్వాత సన్ సెట్ అవుతుంది, ఆ తర్వాత నువ్వు నేను బెడ్రూమ్ సెట్ అయ్యి తెల్లవారు.
ఈ పాటికి ఎలకి చచ్చిపోయి ఉంటుంది. అక్కడ చచ్చిపోయి ఉంటుంది. ఇది తిని చావలేదు. తిని చచ్చిందండి. చచ్చిందా? ఎక్కడ ఎక్కడ? తీసుకుని బయటపడదు. ఏ రేంజ్ లో ఆడుకున్నావే నాతోటి, ఇప్పుడు చూడవే నిన్ను ఏ రేంజ్ లో విసురుతాను చూడు. వస్తే ఎలక ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈగ కాదు, నేను సుదీప్ కాదు. ఏమండి నా ఫ్లూట్ ఎక్కడ దొరికింది? మీరు ఫ్లూట్ కూడా వాయిస్తారా? పిచ్చిదానా, నేను ఫ్లోరిస్ట్ ఏముంది, ఫ్లూటిస్ట్ ని. నా వేణుగానానికి రాళ్ళు కరిపోయి రాగి ముద్ద అయిపోయి తెలుసా, చింత చిగురు మటన్తో తినేవాని. ఒకసారి వాయించండి. ఇక్కడ ఇక్కడ వాయిస్తే కష్టపడి కట్టుకున్న మీ నాని కాస్త కరిగిపోయింది అనుకో, మళ్ళీ ఎక్కడ ఉంటావే. పిచ్చిదానా, ఒకసారి వాయించండి. వాయించాలంటే మంచి ఇన్స్పిరేషన్ కావాలి. యాక్చువల్లీ ఓవర్ యాక్షన్. ముందు వాయించండి. చెప్పి చెప్పగానే వాయిస్తే బాత్రూమ్ ఫ్లూటిస్ట్ అనుకుంటారు. ఐఎమ్ ప్రొఫెషనల్ ఫ్లూటిస్ట్. యు ఫస్ట్ టేక్ యువర్ సీట్, వెళ్ళి కూర్చో. ఒక పొజిషన్ లో వాయించాలి ఫ్లూట్ అంటే. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. రెడీ నువ్వు? రెడీ. ఓ ఫ్లో లో వెళ్తా, డిస్టర్బ్ చేయకు. ఫ్లో తర్వాత ముందు వాయించండి. నేను చచ్చిపోయాను అనుకున్నావా? లేదురా, మూర్చిపోయాను. దేవత ఎలకనరా, నాకు చావుండదు. ఇంత కామెడీగా చెప్తుంటే ఎవరు ఏడుస్తాడు రా? నవ్వుతున్నాను రా, నవ్వు ఆపుకోలేక చూస్తున్నాను. చూడు బాలు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా, పిల్లికి ఎలకుండే శత్రు సంబంధం వలన నేను నీ ఎలక బారి నుండి నిన్ను రక్షిస్తున్నాను. వదిలేసానమ్మా. ఏంటి అలి గట్టి తిరిగి కూర్చున్నావు, పాలు తాగు. చెప్పా, అంటే పాలలో నీళ్ళు కలిపి అనుకున్నావా? హలో, హలో, అంటే పిల్లికి పిచ్చం కూడా పెట్టది పిచ్చి ఎదవలా కనబడుతున్నా నీకు? నిన్నేరే ఫోన్ ఒకటి. హలో, పిల్లి పాలు తాకుండా అలికి కూర్చుందా? మీకే తెలుసు, పిల్లే కదా అని పాలు పోస్తే అలగడమే కాదు తన్ని అవతల పడేస్తుంది. ఓడి పిల్లకి అంత సీన్ ఉందా? దాని ఫుడ్ లిస్టు బుట్టలో ఉందని చెప్పాను కదా. ఏంటి సార్ ఇంత పొడుగుంది లిస్టు? పెద్దదైనా ఒక్కసారి చదువు. బావర్చి చికెన్ బిర్యానీ, పారడైజ్ చిల్లీ చికెన్, కేఫ్ బహార్ చికెన్ 65, బాస్కిన్ 31 రాబిన్స్ ఐస్ క్రీమ్. షబ్బా, ఇన్ని ఐటెంలు మా పిల్లలు కూడా పెట్టలేదు మా మామ. నీ అదృష్టం తగలెట్ట. కమ్యూనికేటింగ్ కూడా రాజా. తిను తిను అమ్మా, రాజా తిను తిను, కడుపు నిండా తిను, సిగ్గు లేకుండా తిను. నువ్వు ఎంత తిన్నా పెట్టే కెపాసిటీ నాకుంది.
నేనడిగే దొక్కటే ఒకటి, ఆ ఎలుకని మాత్రం నువ్వు టార్చర్ చేసి చంపేం కాదు. ఇంకా ఎంతకాలం సౌండ్ చేస్తావే? తెచ్చా నీ మొగుని తెచ్చా. దీని తర్వాత మీటప్ అని కావాలిగా. ఆ మీటప్ప నువ్వేనే. నువ్వు తిను, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. Enemy? My dear enemy! Stop! Is this your friend? Sorry. ఇది ఇల్ల సర్కస్ ఆవే. దేఖో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియా కి హైపర్ సింగ్. అంతేలే, వీడి పేరు టీవీ నాది. నల్ల గుండెలో నగుళ్ళ సౌండింగ్. అవునే, వీడి బాడీ స్టీల్ కేస్. అసలు జన్మందుకే నీకు వీడి నరం ఎల్లో పెట్టుకుంటా. మైస్టర్ ఫుడ్ తింటామంటే వీడి పేరు పిల్లి బతికేనావా? నీది కొత్త కలర్ రింగ్ ఫుడ్ కట్. మీ ఓనర్ కంప్లైంట్ చేస్తా నేను. పిల్లిని తెచ్చావు, ఏం పీకేవరా? దాని చేత పీకించుకున్నావు. అమ్మయ్యా వచ్చేసారా? ఏంటల్లుడు గారు, ఒక్కరోజు కూడా మా అమ్మాయి తోడు లేకుండా ఉండలేకపోయారా? అర్లేదులేండి, పిల్లి తోడుందిగా. అదేనమ్మా, వాళ్ళ బంధువులు పిల్లిని వదిలిపెట్టి వెళ్లారని చెప్పానే అది. బాలు, పిల్లికి ఫుడ్ పెట్టారా? నన్ను దిన చూడు. ఎందులో ఖర్చు చేస్తున్నావు? అయితే బొడ్డ చుట్టూ ఇంజెక్షన్లు చేయించుకోవాలా? నన్ను ఖర్చుంది పిల్లి అండి, కుక్క కాదు. ఈ దిక్కుమాలిన పిల్లి మిమ్మల్ని ఖర్చే కంటే నన్ను ఖర్చినా బాగుండేది. అంటే పిల్లలు ఎలుకలను కరుస్తే గానీ ఏనుగులను కరవలేవు. అంటే సరదాగా జోకేసా? జోకే ఉందిలే బాబు, ఏనుక్కి నాకు ఒకటే తేడా, దానికి తొండం ఉంటుంది, నాకు తొండం ఉండదు, అంతే. ఇంతకీ మన ఆస్థాన పని మనిషి రాలేదా? వాళ్ళ అమ్మమ్మ కొంట్లో బాగాలేదంటండి, ఊరెళ్ళింది. మరి నీకు ఇబ్బంది కదనే. పర్లేదులేండి, వేరే పని మనిషిని చూసుకుందాం. అయితే ఓకే, రండి ఆంటీ రండి. గుడ్ మార్నింగ్ అండి. మీరు స్వప్న గారు లేరా? ఉన్నారండి, రండి రండి. స్వప్న, మీ ఫ్రెండ్ వచ్చారు చూడు. ఎవరు? మీ ఫ్రెండ్ అనుకుంటా. హాయ్, దిస్ ఇస్ రమ్య. ఓ రమ్య, తను నా ఫ్రెండ్ కాదండి, ఆన్లైన్ లో బుక్ చేసామే, పని మనిషి. పని మనిషి? ఆన్లైన్ లో పని మనుషులు కూడా దొరుకుతున్నారా? ఎవరు కావాలన్నా దొరుకుతారు, ఏం కావాలన్నా దొరుకుతాయి. సర్లే సర్లే, వెళ్ళి అంట్లుదాం. ఓకే, నా రూమ్ ఇక్కడ, అది ఏసీ ఉంది కదా, హీటర్ కూడా ఉంది, అంటే వింటర్ వస్తుంది కదా అందుకని. థాంక్ యూ. ఆగు, ఏంటి డ్రెస్సు? నువ్వు పని చేయడానికి వచ్చావా, ఫ్యాషన్ షో చేయడానికి వచ్చావా? ఇది మా డ్రెస్ కోడ్. అంటే ఆన్లైన్ లో బుక్ చేస్తే అలానే ఉంటుంది అత్తయ్య గారు? ఏంటి ఇది? అడ్జస్ట్ అవ్వాలి మమ్మీ, మనకి పని ముఖ్యమా డ్రెస్ ముఖ్యమా? పని ముఖ్యం. నాకు మాత్రం నా కూతురి కాపురం ముఖ్యం.